అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగా చదువుతున్నారా కష్టపడి చదవాలి ఖచ్చితంగా జాబ్ ఎలా అయినా సంపాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి మాత్రమే అండి సో ఒక హౌస్ వైఫ్గా ఎలా స్ట్రగుల్ అవుతుంటాం మేము ఎలా చదువుకోవాలి అని ప్లాన్ చేసుకోవడానికి నేను హౌస్ వైఫ్స్ కోసమే పెట్టానండి ఇది వ్యూస్ కోసము లైక్స్ కోసమో పెట్టిన ఛానల్ కాదు ఎందుకంటే ఇప్పుడు మా మెయిన్ టార్గెట్ వచ్చేసి జాబ్ కొట్టాలండి ఇది నాకు నిన్న నైట్ అంతా వీడియో తీయడం కుదరలేదు సో నైట్ నైన్ తర్వాత తీసిన వీడియో అండి ఇది పిల్లలకు భోజనాలు పెట్టే से అన్ని పనులు అయిపోయిన తర్వాత నైట్ ట్వెల్వ్కి కూర్చున్నాను చదువుకోవడానికి నాకు అసలు నిన్నంతా టైం కుదరలేదండి చదువుకోవడానికి చాలా వర్క్ టెన్షన్ ఎక్కువ ఉండే చాలా ఉండే అన్ని పనులు చేసిన తర్వాత చదవడానికి అస్సలు ఓపిక లేకుండే అండి సో నేను త్రీ ఫోర్ డేస్ నుంచి అట్లనే నాకు అవుతుంది చదవలేకపోతున్నా టెన్ అవర్స్ టైం టేబుల్ పెట్టుకున్నా కానీ అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ కూడా చదవలేకపోయినా త్రీ ఫోర్ డేస్ నుంచి సో మళ్ళీ అట్లనే చదవకుండా పడుకుంటే మూడ్ ఆఫ్ అయిపోతుంది అనేసి ఎట్లయినా నైట్ అవుట్ అయినా చేసి చదవాలి అనేసి నైట్ ట్వెల్వ్కి కూర్చున్నాను ఒక ఫోర్ డేస్ నుంచి కరెంట్ అఫైర్స్ చదవలేదండి ఆ కరెంట్ అఫైర్స్ అంతా నేను ట్యాబ్లో లో చూసుకుంటూ రాసేసుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి నేను రీసెంట్ పెట్టిన వీడియో తీసేయాల్సి వచ్చిందండి నేను మీకు చెప్పినట్టు నేను ఆ బుక్స్ లిస్ట్ అంతా నేను కష్టపడి కనుక్కున్నది కాదండి అది నాకు వేరే వాళ్ళు చెప్తే నేను మీకు చెప్పిన సో వాళ్ళు నన్ను వద్దని చెప్పారు అన్నమాట అంటే అట్లా వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను పెట్టడం నాది కూడా తప్పే అండి సో నేను కనుక్కున్నదైతే నేను ఎవరి మాట వినకపోతుంటే పెట్టేస్తుంటే కానీ ఇంకా వాళ్ళు వద్దని చెప్పారు కాబట్టి పెట్ తీసేయాల్సి వచ్చిందండి ఇది నైట్ వన్ అవుతుందండి వన్ ఓ క్లాక్కి అయితే కంటిన్యూ చేస్తున్నాను చదువుకోవడము ఎట్లన్నా కరెంట్ అఫేర్స్ త్రీ ఫోర్ డేస్ది కంప్లీట్ చేయాలి అన్న పట్టుదలతో కూర్చున్నానండి మా పిల్లలు కూడా అట్లనే పడుకున్నారు మా మీద వచ్చి నా మీద వచ్చేసి సో అందుకు తీసేయాల్సి వచ్చిందండి మీకు వేరే యూట్యూబ్ ఛానల్స్లో ఖచ్చితంగా అవి దొరుకుతాయి అండి గ్రూప్ టూ బుక్స్ అని సెర్చ్ చేయండి నేను ఏ బుక్స్ అయితే ఫాలో అవుతున్నానో అవే బుక్స్ ఉన్నాయండి నేను చూశాను ఆ వీడియోస్ కూడా మీరు ఒక్కసారి గ్రూప్ టూ బుక్స్ అని కొట్టి చూడండి యూట్యూబ్లో మీకు ఈజీగా దొరికిపోతాయి వాళ్ళైతే మంచిగా కంప్యూటర్లో తీసిన పిక్స్తో సహా పెట్టారు నేను జస్ట్ ఇట్లా మీకు బుక్స్ చూపించినా కానీ వాళ్ళైతే కరెక్ట్గా అట్లా కంప్యూటర్లో చూపించిన బుక్స్తో సహా పెట్టినరు మీరేం నిరాశపడొద్దండి హౌస్ వైఫ్స్ అందరం మనం మళ్ళీ ముందు ఎట్లా చదువుతున్నామో అట్లనే చదువుదామండి నేను ఇవ్వాలైతే రామ్ సార్ సైడ్స్ మార్నింగ్ సిక్స్కి అండి సిక్స్కి లేచి చదువుకుంటూనే ఉన్నాను అయితే అసలు ఇల్లు ఉడవలేదు ఏం పని చేయలేదు చదువుకుంటూనే ఉన్నా చదువుకుంటూనే ఉన్నా టిఫిన్ కూడా ఏం తయారు చేయలేదు పిల్లలకి రామ్ సార్ సైడ్స్ ఒకటి నేర్చుకున్నానండి ఇవాళైతే మొత్తము నిన్నైతే కరెంట్ అఫేర్స్ అదంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రామ్ సార్ సైడ్స్ రీసెంట్గా యాడ్ అయినాయి అవన్నీ కూడా కలిపేసి చదువుకున్నానండి సో వీడియో ఎండింగ్లో మీకు కూడా లే రీసెంట్గా యాడ్ అయిన రామ్ సార్ సైడ్స్ మీకు చెప్తానండి అండ్ హౌస్ వైఫ్స్ అందరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి కష్టపడి చదవండి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మూడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పని ఎక్కువైపోయి చేసుకోలేం కూడా అవ్వదు అనిపిస్తుంటుంది అయినా కానీ నిరాశ పడవద్దండి ఎందుకంటే ఇప్పుడు మనకిది లాస్ట్ ఛాన్స్ అవుతుంది ఇంకా తర్వాత ఎప్పుడు పడుతుందో నోటిఫికేషన్ తెలియదు మీకేమన్నా ట్రిక్స్ ఉంటే నాకు చెప్పండి దయచేసి ఇదంతా నేను నిన్న నైట్ నుంచి రాసుకున్న నోట్స్ అండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఏమైనా టిప్స్ ఉన్నాయి మీరు చెప్పాలి అనుకుంటే చెప్పనండి నేను నేను చాలా రోజుల నుంచి చదువుతున్నదని ఏం కాదండి హార్డ్లీ వన్ మంత్ అవుతుంది నేను స్టార్ట్ చేసి వన్ మంత్లో నేను విపత్తు నిర్వహణ ఒకటి అండ్ జాగ్రఫీ కొంచెం ఒక సిక్స్ చాప్టర్స్ అట్లా కంప్లీట్ చేయగలిగిన అంతే అండి అంతకన్నా ఎక్కువ నా చదువు ఏమవలేదు ఇంకా నాకు మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది కదా ఫుల్ ఆకలి వేస్తుంది ఏమీ ఉండలేదు నేను టీ పెట్టుకొని టీలో నైట్ది పూరి ఉంటే అది వేసుకొని తిన్నాండి పిల్లలేమో నైట్ అన్నం తినేసి వాళ్ళు బయటికి వెళ్తారనమాట కోచింగ్కి వచ్చి పడుకున్నారు పిల్లలు ఇంకా వంట చేయలేదు చేయాలి సో ఎవరు నిరుత్సాహపడొద్దండి కష్టపడండి కష్టపడి చదవండి ఎలా అయినా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే అండి జాగ్రఫీలో మనం ఇట్లా టార్గెట్ పెట్టుకొని చదువుదామని అనుకున్నాం కదండి మీరు సజెస్ట్ చేయండి ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ చదువుదామా లేకపోతే వరల్డ్ జాగ్రఫీ చదువుదామా కానీ చదివితే మాత్రం ఎవ్రీడే చిన్న చాప్టర్స్ అయినా పెద్ద అయినా టూ టూ చాప్టర్స్ పెట్టుకుందామండి ఖచ్చితంగా అవి కాకుండా మళ్ళీ డైలీ మీరు ఫాలో అయ్యే కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా ఫాలో అవ్వండి నాకు ఏదో ఒకటి కామెంట్లో చెప్పండి ఫాలో అయిపోదాం మనము ఇప్పుడైతే పన్నెండున్నర అవుతుందండి నా సైట్స్ కంప్లీట్ అయ్యాయి నేను చెప్తాను విన్ నోట్ చేసుకోండి ఇండియాలో మొత్తం ఫార్టీ నైన్ రామ్సార్ సైట్స్ ఉన్నాయండి రామ్సార్ సైట్ అంటే రామ్సార్ అనేది ఇరాన్లోని ఒక ప్లేస్ అండి దాన్ని రామ్సార్ అని అంటారు సో ఫస్ట్ అక్కడ మా అక్కడ జరిగిందనమాట అసలు వెట్ ల్యాండ్స్ అంటే వరల్డ్లో ఉన్న మొత్తం వెట్లాండ్స్కి ఒక స్పెషల్ హోదా ఇవ్వాలి అన్నట్టు సో అందుకు అక్కడ జరిగింది రామ్సార్లో జరిగింది కాబట్టి అప్పుడు రామ్సార్ సైట్స్ అని పేరు వచ్చిందండి వాటికి సో అది జరిగిన రోజు ఎప్పుడంటే సెకండ్ ఫిబ్రవరి నైన్టీన్ సో ఇండియాలో ఫార్టీ నైన్ సైట్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తంలో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సైట్స్ ఉన్నాయి వరల్డ్స్ వరల్డ్లో ఫస్ట్ రామ్సార్ సైట్ వచ్చేసి కోబర్గ్ పెనిన్సులా ఆస్ట్రేలియాలో ఉంది ఆస్ట్రేలియా స్మాలెస్ట్ కాంటినెంట్ తెలుసు కదా మీకు అంటే వరల్డ్ మ్యాప్ గుర్తు రావాలి నేను చెప్తున్నప్పుడు కింద లాస్ట్ రైట్ సైడ్ కింద ఉంటుంది కాంటినెంట్ అండ్ కంట్రీ విచ్ హ్యాస్ మ్యాక్సిమం రామ్సార్ సైట్స్ వచ్చేసి యూకే అండి యునైటెడ్ కింగ్డమ్ నెక్స్ట్ లార్జెస్ట్ రామ్సార్ సైట్ ఇన్ ఇండియా ఈస్ సుందర్బన్ వెస్ట్ బెంగాల్లో ఉంది సుందర్ వనము అని గుర్తుపెట్టుకోండి సుందర వనము వెస్ట్ బెంగాల్లో ఏమంటారు వాళ్ళు వాని బా అని పలుకుతుంటారు కదా సో సుందర్బన్ అని వచ్చింది కాబట్టి వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి అండ్ స్మాలెస్ట్ రామ్సార్ సైట్ వచ్చేసి రేణుకా లేక్ అండి హిమాచల్ ప్రదేశ్లో ఉంది హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అంటే మీకు మ్యాప్ గుర్తు రావాలి నెక్ దగ్గర ఉంటుంది కదా మన ఇండియా మ్యాప్లో నెక్ దగ్గర సో మాక్సిమమ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా ఈజ్ యూపీ అండి యూపీలో మాక్సిమమ్ టెన్ ఉన్నాయి రామ్సార్ సైట్స్ చిలికా లేక్ ఒడిస్సాలో ఉంది అండ్ కియోలాడియల్ నేషనల్ పార్క్ ఏమో రాజస్థాన్లో ఉంది ఇవి రెండు మన ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ రామ్సార్ సైట్స్ అండి ఇవి అండ్ న్యూ రామ్సార్ సైట్స్ ఈ మధ్య అంటే ట్వంటీ ట్వంటీ తర్వాత మొత్తం సెవెన్ రామ్సార్ సెవెన్ సైట్స్ని రామ్సార్ సైట్స్ కింద ఇచ్చేశారండి హర్యానా నుంచి రెండు ఉన్నాయి గుజరాత్ నుంచి మూడు ఉన్నాయి యూపీ నుంచి రెండు ఉన్నాయి ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇందులోంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది హర్యానా నుంచి రెండు బింద్వాస్ అండ్ సుల్తాన్పూర్ సుల్తాన్పూర్ ఈ బిఎస్ అని గుర్తుపెట్టింది హర్యానా నుంచి బిఎస్ బింద్వా బింద్వాస్ అండ్ సుల్తాన్పూర్ గుజరాత్ నుంచి తోల్ తోల్లేక్ వాద్వానా వెట్ల్యాండ్ కిజాదియా వెట్ల్యాండ్ అండి యూపీ నుంచి హైదర్పూర్ అండ్ బకీరా దీనికి ఏదన్నా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏదన్నా గుర్తుపెట్టుకోండి ఎలాగైనా ఇవి గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా ఒకటి ట్రిక్ పెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోవడానికి నేను ఒకవేళ ఏదైనా ట్రిక్ ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం నేను చెప్తానండి